వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర అనకాపల్లి జిల్లా ఇవాల మాడుగుల నియోజకవర్గంలో జరగనుంది. అందులో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు ఘాట్ రోడ్లో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారి కోసం సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు వివరించనున్నారు నేతలు. రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందంటున్న బూడి ముత్యాల నాయుడుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర జిల్లాలో సామాజిక సాధికారిక బస్ యాత్ర ఉత్సాహంగా జరుగుతుంది. నేడు అనకాపల్లి జిల్లా మాడుగు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ సాయంత్రం జరగనుంది. ఈ సామాజిక సాధికార యాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గారు ఉన్నారు. సార్, ఈ యాత్రను ఏ ఉద్దేశంతో మీరు చేపట్టారు? ఈ యాత్రకి స్పందన ఏ విధంగా లభిస్తుంది సార్? ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చెందినటువంటి వారి తాలూకా స్థితిగతులు మారాలని చెప్పి, వాళ్ళ జీవన ప్రమాణాలు మారాలని చెప్పి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని చెప్పి, వీళ్ళకి సామాజికంగా రాజకీయాల్లో కూడా ప్రాధాన్యతని కల్పించి మంత్రివర్గ స్థానాల్లో అత్యధిక స్థానాలని వాళ్ళకి కల్పించే విధంగా ఉప ముఖ్యమంత్రులుగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని కూడా ఉప ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పటికే తెలిసినప్పటికీ మరొక మారు సామాజిక సాధికారత బస్సు యాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ నియోజకవర్గంలో ప్రజల్ని ఉద్దేశించి గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ సామాజిక వర్గాలకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేనటువంటి విధంగా ఈ ముఖ్యమంత్రి గారే, జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు ఇటువంటి ఆలోచన చేశారు, తలా ఆలోచన విధానాన్ని అమలుపరిచిన తర్వాత అత్యంత ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతమైనారు, ఏ విధంగా రాజకీయంగా పదవులు పొందారు, ఎప్పుడు లేనటువంటి విధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో గత ప్రభుత్వాల్లో ఒకటే ఉంటే ఈరోజు అన్ని కార్పొరేషన్లు అంటే బీసీలో కూడా ఉపకరణాలను కూడా వెలికితీసి ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియనటువంటి ఉపకులాలు పేర్లు కూడా బయటికి ప్రచారం చేసి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి వాళ్ళల్లో కూడా 12 మంది డైరెక్టర్లు, ప్రతి కార్పొరేషన్ కూడా 12 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన ఆలోచన విధానం ఈరోజు దేశ చరిత్రలోనే గత ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఆలోచనలు చేయాలనేటువంటి ఆలోచనల్ని ఈ ముఖ్యమంత్రి గారే ఆచరణకి తీసుకొని ఈరోజు సామాజికంగా అన్ని విధాల కూడా ఈ సామాజిక వర్గాలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు ధైర్యంగా తిరగగలుగుతున్నారు, మాకు కూడా ఒక గుర్తింపు వచ్చింది రాష్ట్ర స్థాయిలో అనేటువంటి విషయాన్ని తెలియజెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మాడుగుల్లో ఉన్నటువంటి ఘాట్ రోడ్డు జంక్షన్ వద్ద జరిగేటువంటి బహిరంగ సభ ఎప్పుడూ కని విని ఎరగినటువంటి రీతిలో, ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఏ సమావేశం కూడా జరగలేనటువంటి రీతిలో సుమారుగా 25,000 మంది పైచీలకు ఈ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఈ బస్సు యాత్రని స్వాగతించడానికి అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు తరలివస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, పదవుల పరంగా చూస్తే పెద్దపీట వేశారు, వాటన్నింటిని కూడా ఈరోజు జరిగే సామాజిక సాధికార యాత్ర ద్వారా ప్రజలకు వివరించనున్నామని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మాడుగుల నుంచి.